పాట అనేది ఇష్టంగా మనం ప్రేమించున్నాం పాటను. అది చిన్ననాటి నుండి పాటతో ప్రయాణం చేస్తున్నాం. పాట అంటే ఇష్టం, ఒక్కొక్క రకమైన ఇష్టం అది. కాబట్టి ఆ పాటను విమడించడం కోసం అందరితో కలిసి పాటలు పాడుతూ వస్తున్న సమయంలో అరుణోదయ మనకు టచ్ అయింది. అరుణోదయకు వచ్చినాక అసలు సమాజంలో ఏంది, వ్యవస్థలో జరగాల్సినటువంటి మార్పులు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక రూట్ మ్యాప్ అనేది మనకు తెలిసింది. అట్లా కొన్ని పాటలు రాయడం పాడడం జరిగింది. మొదట సురేష్ మహాజన్ పాడిన పాట, రాసిన పాట ఏంది? మొట్టమొదటిగా మహిళల మీద రాసిన నేను ఒక పాట. మహిళా దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, మహిళా దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, తిరుగుబాటు గడ్డ అయిన తెలంగాణ గడ్డలోన సమక్క సారక్క చాకలి అయిలమ్మ, తిరుగుబాటు జెండలెత్తి జంగు సైరమూరినట్టు మహిళ, అరే మహిళ చాల్ మహిళ దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, ప్రేమ ముసుగు గప్పుకొని మాయ మాటలు చెప్పి తడిగుడ్డ తమన గొంతులు కోసుకుంటే పోతుంటే ఆహా, కోరికలు తీరినంక నిలువెత్తు ప్రాణాలను నటనడి బజారులో గాలిలోన గలుపుతుంటే, ఆడసింహాలై గర్జించి దండోరా వేయలే మహిళ చాల్ మహిళ, అరే మహిళ దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, మహిళ దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, విడిచిపెట్టిన దున్న పోతులోలే తిరుగుకుంటూ ఒంటరిగున్న మహిళల జడుసుకుంటూ పోతుంటే, కళ్ళకు మదమెక్కి పసి బిడ్డ అని చూడకుంటా పాడు చెయ్య చూస్తుంటే, బంధించిన పిల్లి మెడ కాయగోరికి చంపినట్టు మహిళ చలే మహిళ, ఒక మహిళ దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, ఆహా మహిళ దుందాం జయరావా మొగ మృగాలను తరిమి వేయలేవా, ఈ కామ అందుల భాగోతం బట్ట బయలు జయనికి ఆడమగా తేడలేని రాజ్యం స్థాపించనికి, మహిళ ప్రజల మహిళ దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా. ఓకే, అంటే ఈ పాట రాసినప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? 2013లో ఈ పాట రాసిన, అంటే 10 సంవత్సరాల క్రితం. మీ వయసు ఎంత ఉంది అంటున్నా నేను? అప్పుడు 10 సంవత్సరాలు ఒక 20 ఉంటావచ్చు. 20లకే ఇంత పెద్ద పాట రాశారు. 19-20 ఏళ్ళు ఉంటా. అంటే ఈ పాటలో అంటే మీనింగ్ చూస్తే, అంటే మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళను అంటే నమ్మించి మోసం చేసిన సందర్భంలో మీరు రాశారు కదా, ఈ రోజు జరిగిన ఘటన అదే 20 ఏళ్ళు, అప్పుడే మీకు అంత ఆలోచన ఎందుకు పుట్టింది? అంటే అలాంటి సంఘంలో నేను పనిచేసిన కాబట్టి, అలాంటి చైతన్యంతో కూడినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో నేను పనిచేసిన కాబట్టి, అక్కడ నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానం తోటే ఈ పాటను సమాజంలో ఏం జరుగుతుందని రాయగలిగింది. ఓకే, సురేష్ మహాజన యొక్క గురువు ఎవరంటే ఏం పేరు ఇస్తూ? ప్రత్యక్షంగా నాకు పాటలు నేర్చుకోమని నేర్పి ఎంకరేజ్ చేసింది మా ఊరు, మా బాబాయ్, మా కుటుంబ సభ్యుడే మేడకృష్ణ. అప్పుడు నేను 2003 ఆ సందర్భంలో స్కూల్లో పాటలు పాడుతందుకు ఆయన పాట రాసిచ్చి ఇట్లా వాడితే బాగుంటుందని ఎంకరేజ్ చేసి, అట్లా క్రమక్రమంగా ఇంకో అన్న మేడ సుధాకర్ అని ఉంటాడు, తాళ్ళపల్లి ఐలి బాబాయ్ అని ఉంటాడు, ఆ తర్వాత ప్రత్యక్షంగా ఏపూర్ బాబాయ్ కూడా, ఏపూర్ సోమన్న గారు కూడా మనకు పరిచయం చిన్నప్పటి, అట్లా తర్వాత విమలక్క గద్దర్ అన్న వీళ్ళందరూ కూడా క్యాసెట్ రూపంలో, ఈ సంఘం అరుణోదయ రూపంలో, అట్లా మనకు ఒక వేదిక ప్రతి ఒక్కరు ఒక పాత్ర వహించారు మనం ఎదగడానికి. అట్లా మొట్టమొదటిగా వాడినటువంటి పాట నేను స్కూల్లో, పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాన నిరదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా
జాతి పతాకం పాట పేపర్లో రాసుకొని రాసిస్తే పాట అట్లా 2003 ఆ టైం 2002 అంటే నేను చిన్న వయసులో అట్లా ఒక 12 ఏళ్ళ నుంచి నేను బయట తిరుగుతున్నా 2005 నుంచి అట్లా ఆ పాట అంటే ప్రేమ తోటి అట్లా పాటను ఫాలో అవడం మూలంగా ఇవన్నీ సమాజంలో ఏం జరుగుతానేది తెలుసుకోవడం జరిగింది ఓకే సురేష్ మహాజనకి ఇప్పుడు అంటే విప్లవ భావాలు అక్కడ ఉన్నటువంటి ఎక్కువ అంటే మీరు పెరిగినటువంటి ఊరు కావచ్చు ఆ ప్రాంతం కూడా ఎక్కువ అంటే మావోయిస్టులు ఉండి తిరిగినటువంటి ఏరియా కదా ఆ ప్రభావం మీద ఏమన్నా ఉందా మీ మీద అంటే రైతాంగ సాయుధ పోరాట గడ్డ నా పాలకృతి గడ్డ కడవెండి మా ఊరు సింగరాజపల్లి అంటే అక్కడ ఆ ప్రభావం అంటే ప్రత్యేకించి ఆ ప్రభావం ఉంటుంది ఎందుకంటే తిరుగుబాటు చేసినటువంటి గడ్డ కనుక మొట్టమొదటిగా పాట అనే ఇష్టంతో నేను బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థమైంది ఎప్పుడైనా పోయినావా అడవులకు అడవులలో పోలే కానీ ఆదివాసుల మధ్య పాటలు పాడటానికి మాత్రం పోయాను అరుణోదయాలు ఉన్నప్పుడు ఎందుకు అడవుల ఒకవేళ ఈ ఒక అద్భుతమైన పాట కూడా గద్దరన్న రాసినటువంటి పాట